Jaya 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 Shri Hanuma Jaya 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 Prabhu Daya Ganuma Jagadabhivandana Jyotalu Gonuma Jaya He Jaya He Shri Man Hanuma Jaya He Jaya He Shri Man Hanuma Swastyastu Ramaya Salakshmanaya Tathā Piturme Janakasya Rajñaha రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన. నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. తనకి సుఖం వేరొకటి ఉండదు. తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం, తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడ కడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెద్దమామగారు. ఎంత అల్లుకుపోతుందో, పురుషుడు అలా అల్లుకోలేడు, బంధువులింటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు. ఆడపిల్ల ఎంత తేలికగా, ఏదో బాతు నీళ్లల్లో వదిలేస్తే ఈ దేశీనంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది. అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే, నేను అంత ప్రేమగా చూస్తాను వాళ్ళని నన్ను అలా ఎందుకు చూడరు అంటుంది. ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది. ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమారి అని నిజానికి పురుషుడికి ఎక్కడుంది? అందుకే లోకంలో మూడు వానల్లో ఒక వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన ఒక వర్షం పడుతుంది, ఒక వర్షం రాజు యొక్క ధర్మం వలన పడుతుంది, ఒక వర్షం ప్రజలు పాటించేటటువంటి దైవభక్తి ఆచారము శాస్త్రమునందున్న నమ్మకం చేత పడుతుంది. కాబట్టి ఒక వర్షాన్నే నిర్ణయించగలదు స్త్రీ, రెండు వంశములను ఉద్ధరించగలదు. వాళ్ళ సుఖం తన సుఖం తప్ప తనకంటూ వేరే సుఖం ఉంది అని ఆలోచించదు. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి. ఏమి సౌందర్యం నిజంగా రచనలో! మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు. ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది, ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే, పట్టి పట్టి గమనిస్తే, మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా, అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా, ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుణ్ణి విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి, ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి, కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభనే, అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా? నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు. అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా. నేను ఎవరనుకుంటున్నావమ్మా, నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా. రావణేన జనస్థానాత్ బలా అపహృతా ఇది సీతాత్తమసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛత. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. వివాహమైపోయినటువంటి స్త్రీని పలకరిస్తే, అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు, గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరము రాకుండుగాక అని వివాహకాండలో దేవతల్ని భర్త ప్రార్థన చేస్తాడు. ఈమె ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుని నాకు కనపడకుండుగాక అని.
జీవితంలో ఏడవలసినటువంటి రోజు అంటూ వస్తే ఒక్కటే ఒక్క రోజు అని చెప్పింది శాస్త్రం. ఇంకొక రోజు ఉండకూడదు. అంత మంగళప్రదంగా మాట్లాడింది. ఆ తల్లి హనుమకి జవాబిస్తూ, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని, ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు. అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనాహం. ఈ శరీరానికి పేరు సీత, భర్త పేరు చెప్పదు, కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.